ఫైనల్ గా ఒక మాట బాగుపడతాను కూడా ఖచ్చితంగా మనం మల్లో ఇంటర్వ్యూ తో కూడా కలుద్దాం ఫైనల్ గా ఒక చిన్న పల్లవి తోని తెలంగాణ ఈ రోజు అమరవీరుల స్మరించుకుంటున్నాం కాబట్టి నాకు కూడా చాలా రకాలుగా మార్నింగ్ న్యూస్ చేసినప్పుడు ఇతరత్ర గానే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంత ముందే నాకు నల్గొండకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారుడు ఇక్కడి వరకు చేయిపోయి ట్యాంక్ మీదకి వెళ్ళి దొనికితే అన్నా నేను బిచ్చం ఎత్తుకునే బ్రతుకుందన్నా అని ఏడుస్తా ఉంటే నేను కూడా ఏం చేయలేని పరిస్థితి నా జేబులో ఉన్న నయానో భయానో ఎందుకంటే మనం కూడా ఒక వ్యవస్థ కొత్తగా పెట్టినాం మనం కూడా ఆయనకి ఇచ్చేసి ఆయన ఉన్న వాటికి ఇచ్చేసి వచ్చిన పరిస్థితి వీళ్ళందరూ మిమ్మల్ని నేను మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా చేస్తా అది ఒక రెండు మూడు గంటలు చేద్దాం ఆ ఫైనల్గా ఒక పాటతో ముగించరు దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారు ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారు రైలు వస్తుంటే ఆ రైలుకు ఎదురుగా ఏదైనా అడ్డు పెట్టి జై తెలంగాణ అని చెప్పేసి రైలుకు ఢీకొట్టి చనిపోయినా సుమన్ సో సువర్ణ మహబూబ్నగర్ జిల్లాలో మా ఊర్లో ఎవరు జై తెలంగాణ అనట్లేదు నేను చచ్చిపోతున్నాను అంటారేమో అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాను సువర్ణ ఒక ఐలయ్య కొండపాక దగ్గర ఒక ఐలయ్య ఆత్మహత్య చేసుకున్నాను ఇవన్నీ క్రోడీకరించి రాసుకున్న పాట ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారు ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో చరిత్ర నొసటి మీద దిద్దిన నెత్తుటి తిలకాలు రో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో మీ పేరు మెమ్మరవము వీరులార మీ త్యాగము మరవము అమరులార మీ పేరు మెమ్మరవము వీరులార మీ త్యాగము మరవము అమరులార మీ త్యాగము మరవము అమరులార మీ త్యాగము మరవము అమరులార థ్యాంక్ యూ అన్న జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ థ్యాంక్ యూ ఎందుకంటే దర్వెల్లన్న గురించి ఒక మాటలో చెప్తా ఇక్కడ దర్వేస్తూ పాట పాడుతున్న దర్వెల్లన్న గురించి నేను చెప్పాలంటే ఒకటే మాట తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే పిండం ఎంత సంరక్షంగా హాయిగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉంటుందో ఈ తెలంగాణలో వీళ్ళు పాడిన పాటతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అక్కడ 9 నెలలు తల్లి మోసి కంటే ఆ తర్వాత భూమి మీద ఎంత సంతోషంగా వచ్చారో ఈరోజు వీళ్ళ పాటలతోని వీళ్ళ కళాకారుల మాటలతోనే ఉత్తేజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ప్రత్యేకంగా కూడా వైఆర్టీవీ తరఫున నా తరఫున ఒక ఉద్యమకారుడిగా కూడా కృతజ్ఞతలన్న రైట్ ఇక మరో లైవ్లో మళ్ళీ